हाय नमस्ते नेन मी रत्ना वेलकम टू रत्ना स्वेज किचन रेसीपी वी पुलिहार आवकाय पुलिहार तालिंपंता पेड़ता का बट्टी दीन पुलिहार आवकाय अंटार नेन कोलतल तो पेट्टंडी चाला बागा वस्तुंदी पुलिहार आवकाय वेड़वेड़ अन्नंलो वेसुकुनी नेय्यि वेसुकुनी तिंटे कास्त एक्कुवे तिनेस्तारु अंत टेस्टीगा उंटुंदंडी मरि आलस्यं एंदुकु वीडियोलोकि वेल्लिपोदां मुंदुगा रेंडु पुल्लटि मावडिकायलु चिन्न चिन्न मुक्कलुगा तरिगेसुकुनी తొక్క కూడా తీయక్కర్లేదండి అలాగే వేసేసుకోండి ఉప్పు 1/4 కప్పు యాడ్ చేయండి ఉప్పు ఎక్కువ అయితే తీయలేం తక్కువ అయితే కలుపుకోవచ్చు కారం 1.5 కప్పు మెజర్మెంట్ అన్నిటికీ ఒకటే కప్పు వాడాలండి పసుపు 1/2 టీ స్పూన్ నూనె 1 కప్పు నల్ల శనగలు 1/4 కప్పు వేసి బాగా కలపాలి ఓ రెండు రోజులు వదిలేస్తే ఊట దిగుతుంది శనగలు అవి మెత్తబడతాయి నీళ్ళు గాలి తగలని చోట పెట్టండి ఇప్పుడు బౌల్ లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి బాగా మరగనివ్వండి 30 సెకండ్లు మరిగాక అప్పుడు ఆపండి గ్యాస్ రాత్రి అంతా అలా వదిలేయండి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది వాటర్ ఇప్పుడు అదే కప్పుతోటి ఆవాలు కొల్చుకుని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా ఆడేయాలి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన నీళ్ళు కలిపి దీనివల్ల ఊరగాయ పాడవదండి మళ్ళీ పేస్ట్లా చేసేసుకోవాలి దీన్ని బాగా ప్లాస్టిక్ పేపర్ మీద పరిచేసి ఎండ్లో రెండు రోజులు పెట్టండి చూసారా ఇలా ఒరుగుల్లా తయారవుతాయి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఆవ పెట్టిన టేస్ట్ వస్తుంది ఊరగాయకి అన్నంలో కలుపుకుంటే కూడా ఆవ పెట్టిన పులిహార తింటున్నట్టు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నూపప్పు 2 టేబుల్ స్పూన్లు దోరగా వేయించుకోవాలండి గులాబీ రంగు వచ్చే వరకు నూపప్పు కలపడం వల్ల కమ్మగా ఉంటుంది ఇప్పుడు బ్యాచెస్గా ఆడుకున్న పౌడరు రెండు రోజులు ఊరిన ఊరగాయలో కలుపుకోవాలి బాగా కలపాలండి ఇప్పుడు ఉప్పు చూసేసుకోండి మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి నూనె 1/4 కప్పు కలపాలి మళ్ళీ బాగా కలిపేసుకుని ఒక గ్లాస్ బాటిల్ లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి ఒక 4-5 మంత్స్ వస్తుంది అసలు పాడవదండి ఇప్పుడు మీకు ఎంత అవసరమో అంత తీసుకుంటూ ఫ్రెష్గా అందులో బ్లెండ్ చేసుకున్న నూపప్పు పౌడర్ కలపాలి కొరస్గా ఆడుకుని కలుపుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి 1 టేబుల్ స్పూన్ వేసనగ గుళ్ళు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇంగు వేసిన వీడియో మిస్ అయిందండి సారీ ఇంగు కూడా వేయండి ఇప్పుడు అన్నీ వేసి లాస్ట్లో మళ్ళీ కరివేపాకు జీడిపప్పు విడిగా తాలింపు పెట్టి కలపండి ఇది అన్నంలోకి దాల్ రైస్ తోటి పెరుగు అన్నంతో టిఫిన్స్తో అన్నిటితోటి బాగుంటుంది సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్